हलो गुड ईवनिंग अंडी ईवनिंग पेसरट्टु दोसकाय पच्चड़ चेस्तुन्नानु पल्ली चटनी तो पाटु दोसकाय पच्चड़ कूडा चेस्तुन्नानंडी ई पेसलनी रेंडु रोजुलु नानबेट्टेसि బట్టలో మొలకబెట్టేసి తీసానండి. ఈ మొలకలతో అయితే ఇంకా హెల్తీగా బాగుంటుందని చెప్పి మొలకలతో చేస్తున్నాను. పొట్టుపప్పుతోటే పెసరట్టు చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది, ఫైబర్ ఉంటుందండి. పొట్టు తీయం కాబట్టి ఫైబర్ ఉంటుంది, చాలా హెల్తీ కూడా చూడండి. దీంట్లోకి దోసకాయ పచ్చడి చేస్తున్నాను. కావాల్సినవన్నీ కూడా ఈ పదార్థాలు మనకు తెలిసినవే అవండి. ఈ మిక్సీలో ఇది దీంట్లో అన్నీ వేసేస్తున్నానండి. గిన్నెలన్నీ కూడా వేస్తున్నాను. మొత్తం వేసేసి ఇందులో చూడండి బాగా విత్తనాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకసారి మిక్సీ. దీన్ని ఏం చేయాలంటే మరీ మెత్తగా పట్టుకోకూడదు, అంత టేస్టీగా ఉండదు. కొంచెం బరక బరకగా పట్టుకోవాలి. ఇందులో ఒక చిన్న స్పూను ఉప్పు వేసుకున్నాను, రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క. ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకొని పిండిలాగా చేసేసుకోవాలండి. పెసలంతా కూడా మిక్సీ పట్టేసానండి. ఇదిగోండి ఇందులో పోసేస్తున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. జీలకర్ర వేసేసుకొని వేసుకోవాలి. ఇంతలోపు ఇక్కడ చట్నీ చేస్తానండి, దోసకాయ చట్నీ. నెక్స్ట్ చట్నీ చేస్తున్నానండి. ఇందులోకి ఒక స్పూను ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ కొంచెం మరిగాక ఇందులో కొన్ని మెంతులు కొంచెం వేయండి. మళ్ళీ చేదు వస్తుంది, కాస్త జీలకర్ర. ఇవి మంచిగా వేడి వేడిగా అయ్యాక పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే తొందరగా వేగుతాయి, అందుకని నేను చిన్న ముక్కలు చేశానండి. ఇప్పుడు లేట్ అవుతుంది కదా. తర్వాత దోసకాయలు ఒకవైపు, ఒకవైపు టమాటాలు, ఇవన్నీ కూడా మెత్తబడిపోతాయి. ఒక 5 నిమిషాలు దీన్ని అలానే మూత పెట్టేసేయాలి, మెత్తబడిపోతాయండి. ఇందులో కాస్త కళ్ళు ఇస్తాయండి, తొందరగా మెత్తబడిపోతాయి. దీన్ని 5 నిమిషాలు అట్లానే మూత పెట్టండి, అన్ని మెత్తగా మగ్గిపోతాయి. రెండు నిమిషాలనే మెత్తగా మగ్గిపోయిందండి. ఇదిగోండి ఎర్రగా అయింది చూడండి. ఇట్లా అడుగంటే మగ్గినట్టు లెక్క అన్నమాట. ఒక ఉల్లిపాయ, ఒక తెల్లగడ్డ ఉల్లి వేస్తున్నాను. కొంచెం వేడి చేయాలంటే ఎక్కువ వేడి చేయకూడదు. కొత్తిమీరని వేస్తున్నాను. ఒక చిన్న కట్ట కొత్తిమీర కడిగి ఆ వేడిలో వేస్తున్నాను. దీని అంతా కూడా ఒక్క మిక్సీ పట్టేస్తే సార్, ఒక్కసారి ఒక తిప్పు తిప్పితే సరిపోతుందండి. పచ్చ పచ్చ పచ్చగా ఉంటుంది. నేను మామూలుగా డే అయితే రోడ్లో దంచుతాను, ఇప్పుడు ఈవినింగ్ నైట్ అయింది కదండి, అందుకని చెప్పేసి ఇప్పుడు మిక్సీ ఒకటి పట్టేసి పెసరట్టు వేసేసి తినేసేద్దాం. ఇంకా ఇది దోసకాయ పొట్టుతోటే ఉంచుకోవాలండి, మంచిది ఫైబర్ కూడా. దీన్ని చెక్కు తీసేయకూడదు, చాలా మంది చెక్కు తీసేస్తారు. నేను మాత్రం ఎప్పుడు అసలు చెక్కు తీయనండి, అలానే వేసేస్తాను. పప్పులో అయినా కూరలో అయినా కూడా అలానే వేస్తాను, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేయండి. పెండం బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసేసి రాయండి. ఇది ఒక చిట్కా. దోసకైనా ఏ అట్టుకి వేసేటప్పుడైనా ఇలా రాసేయండి, అసలు ఇంకా అతుక్కోకుండా వచ్చేస్తుందండి. మామూలు పెండమైనా, నేను సిల్వర్ పెండం మీద, ఇనుప పెండం మీద, అన్నిటి ముందు ఇలానే రాస్తాను. చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఒక గరిట ఇట్ వేసేయండి. ఇట్లా కొంచెం పలచగా చేసుకోండి. చేసుకుంటే దోశ కూడా చాలా పలచగా వస్తుంది. నేను ఇంట్లో కాచిన నెయ్యి తోటి ఈరోజు వేస్తున్నానండి, ఇద్దరమే కదా, అందుకోసమని వేస్తున్నాను నెయ్యి. అప్పుడప్పుడు నెయ్యి బట్టర్ కూడా వాడుకుంటూ ఉండాలి కదా. ఇదిగోండి ఇలా పైన ఎర్రగా వచ్చిన తర్వాత దీన్ని ఇలా అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి అండి ఎర్రగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలరు. ఇటువైపు కూడా కాస్త వేయండి, నెయ్యి ఎక్కువ ఏమవసరం లేదు. ఇది
చట్నీ తింటే చూడండి అమ్మ టేస్ట్ ఎమ్మి 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 పెసరట్టు రెడీ అయినండి. ఇది ఒకసారి చేసుకొని తిని రుచి చూడండి, అదిరిపోతుంది. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే అండి, ఇందులో పైన మసాలాలు కూడా వేయొచ్చండి. అది కాకుండా ఈరోజు ప్లెయిన్గానే వేస్తున్నాను, ఇలా వేనా కూడా టేస్ట్గా ఉంటుంది చూడండి. ఓకే బాయ్ అండి.